హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం నవరాత్రులు వస్తున్నాయి కదా, దసరా నవరాత్రుల కోసం ఒక నైవేద్యం చేసుకుందాం. దీని పేరేమో శాకాహారం అంటారు. ఇది ఒక రోజు పెడతారు, ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు శాకాహారం కూడా నైవేద్యంగా పెడతారు. మామూలుగా అమ్మవారిని శాకాంబరిగా తయారు చేస్తారు కదా, అన్ని రకాల కూరగాయలు వేసి. అలాగే అలంకరణ చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ శాకాన్నం కూడా నైవేద్యంగా పెడతారు. దీనికోసం మనం కళాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో 1 2 స్పూన్స్ నెయ్యి వేయండి. ఒక స్పూను ఆయిల్ కూడా 1 స్పూన్ వేయండి. దాల్చిన చెక్క, లవంగాలు 8 ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు 8 నుండి 10 వరకు, యాలకులు 3, ఇలా కొంచెం తొక్క తీసి వేయండి. బిర్యానీ ఆకు 3/4 చెంచాలు వేయండి. జీడిపప్పు 10 నుంచి 12 వరకు వేయండి. దీనికి అంత టేస్ట్ ఇస్తుంది జీలకర్ర. జీలకర్ర 1 పెద్ద స్పూన్ వేయండి, సరిపోతుంది. నవరాత్రులు నైవేద్యాలు పెట్టండి ఆంటీ అని చాలామంది వ్యూయర్స్ అడుగుతున్నారు. అందుకోసమని నేను ముందుగా శాకాహారం పెడదామన్న ఉద్దేశంతో శాకాహారం చూపిస్తున్నాను. దీంట్లో 1-2 పొటాటో తీసుకోండి, ఇలా ముక్కలు కోసుకోండి. క్యారెట్ 1-2 తీసుకున్నాను, చూసారా? క్యారెట్, సన్ఫ్లవర్, పచ్చిమిర్చి, ఇవి బీన్స్. బీన్స్ 100 గ్రాములు, క్యారెట్ ఏమో 2 క్యారెట్లు. బీన్స్ 10 నుండి 12 వరకు తీసుకోండి, పొట్టిగా ఉంటాయి కదా ఇవి, 100 గ్రాముల వరకు. గుమ్మడికాయ, అన్ని రకాల కూరలు వేస్తారు. మీ దగ్గర ఇంక ఏ కూరలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. వంకాయలు ఇలాగా పొడవుగా కొంచెం కోసుకోండి. వంకాయలు కూడా 1-2 తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి 1/10. ఇవి వేడుతున్నాయి కదా. గ్రీన్ పీస్, ఇవి నేను మామూలుగా గ్రీన్ పీస్ ఇవి ఉంటే, ఇవి లేనప్పుడు ఎండు ఉంటే ముందు నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత వేసేస్తే సరిపోతుంది. ఇవి 50 గ్రాములు. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇవి 1/4 గంట ముందు నానబెట్టుకోవాలి. మామూలు రైసే తీసుకోండి, దీనికి బిర్యానీ రైస్ అవసరం లేదు, శాకాహారం కదా. నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలు తింటారు కదా, ఈ విధంగా కూరగాయలు అన్నీ ఒక దాంట్లోనే వేయడం వల్ల పిల్లలకు విటమిన్స్ ఉంటాయి, మంచి ఆరోగ్యం, హెల్దీ హెల్దీ చాలా బాగుంటుంది. ఒక స్పూను ఇవ్వండి. ఇలాగా చిరగొట్టి మిరియాల పొడి వేయాలి. ఈ శాఖ అన్నంటి మిరియాలే మంచి టేస్ట్ ఇస్తాయి. ఇవ్వండి మిరియాల పొడి 1 స్పూన్ అంత మిరియాలు చిరగొట్టి వేయండి. మరి పౌడర్లా చేయక్కర్లేదు. 2 గ్లాసులు రైస్కి సరిపోయినంత సాల్ట్. నేను 2 స్పూన్లు వేసాను, 2 స్పూన్ వేసుకోవచ్చు. ఇదిగో నానబెట్టించాను కదా రైసు,
ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రైసంత అలా వేసి ఒకసారి కలపండి. సాల్ట్ అంతా కలుస్తుంది కదా, కొంచెం ఆయిల్లో పెట్టి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, మనం 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1, 2 రైస్ కరెక్ట్గా వాటర్ ఉంటే బాగా పొడి పొడిగా వస్తుంది. 3 గ్లాసులు అయ్యాయి కదా, 4 గ్లాసులు సరిపోతాయి. మరి ముద్దగా ఉన్నా కూడా ఈ శాఖ అన్నం బాగోదు, పొడి పొడిగా ఉండాలి. అన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీదని పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, ఇలాగా తురిమి కరివేపాకు 1-2 రెమ్మలు వేయండి. 1 స్పూను ఘీ వేసుకోండి, సరిపోతుంది. ఇంకేం వేయక్కర్లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు దీనికి మనం కుక్కర్ మూత పెట్టేసుకోవడమే, పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి. కుక్కర్కి వెయిట్ పెట్టుకుందాం, 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి, పొయ్యి ఆఫ్ చేయండి. ఇప్పుడు కుక్కరు చల్లారింది కదా, చూద్దాము విప్పి. 2 విజిల్ వేసాక కట్టేశాను, కట్టిన తర్వాత 10 నిమిషాలు 1/4 గంట అయింది, అయ్యాక ఓపెన్ చేసుకోవాలి. చూడండి శాఖ అన్నం ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగా అన్ని రకాల కూరగాయలు వేయడం వల్ల అమ్మవారు నైవేద్యానికి బాగుంటుంది. బాగా చూసారా పొడి పొడిలాడుతూ ఉంది ఇది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా శాఖ అన్నం చేసి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టండి. దసరా నవరాత్రులు చాలా ఎంతో విశిష్టమైన నైవేద్య ప్రసాదం ఇది. అందుకోసం నేను మీకు ముందు చూపించుదామని ఫస్ట్ నైవేద్యంగా ఇది పెడుతున్నాను. శాఖ అన్నం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.